పిడుగురాళ్లలో నారా లోకేష్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గ అభివృద్ధి పథకాల శంకుస్థాపన కార్యక్రమాల్లో భాగంగా పిడుగురాళ్లకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ మరియు పంచాయతీ శాఖ మాత్రులు నారా లోకేష్ కు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముందుగా పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసిన జానపద సంఘం వారితో పార్టీ పథకాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐటీ పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, గురజాల నియోజకవర్గంలో ఒక్కరోజే 650 కోట్ల రూపాయలతో కూడిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఉదయం నుండి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ 4.5 ఏళ్లలో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. అలాగే బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ కుట్ర రాజకీయాల నుంచి ధ్వజమెత్తారు. మరలా గురజాలలో ఎరపతనేని శ్రీనివాసరావును అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 2019లో కేంద్రంలో బీజేపీని అధికారంలో నుండి దించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రాష్ట్రాల పార్టీలతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. మరియు వర్ల రామయ్య, జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, ఎరపతనేని నియోజకవర్గంలో పేదలకు సీమంతాలు, షష్టి పూర్తి కార్యక్రమాలు, ఉచిత బీమా, అనేక రకాలుగా తన సొంత ఖర్చులతో ఆర్థిక సహాయం చేశారని అన్నారు. గురజాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్, గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జూపూడి ప్రభాకర్, మంత్రి పత్తిపాటి పుల్లారావు, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అటు పక్కన మార్చల్ నియోజకవర్గానికి వెళ్ళాను. అక్కడ ప్రజల్ని కలిసినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు, అయ్యా ఎండాకాలం వస్తే మాకు తాగునీటి సమస్య ఉంటుంది, దయచేసి కుళాయి ఇవ్వండి అని వాళ్ళు కోరారు. అప్పటి నుంచి పనిచేసా, పల్నాడు ప్రాంతానికి 600 కోట్ల రూపాయలు కేటాయించా, తొందరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఉచితంగా రాసుకోండి, ఉచితంగా ప్రతి పేదోడికి నీటి కుళాయి ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను, సభాముఖంగా హామీస్తూ. ఇంకా పెండింగ్ ఉన్న సిమెంట్ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, పెద్ద ఎత్తున పనులు పూర్తి చేస్తాం. అదే మన మున్సిపాలిటీకి సంబంధించింది, ఇప్పటికి 460 కోట్ల రూపాయలు హౌసింగ్తో పాటు ఖర్చు పెట్టడం జరిగింది. ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసమే 1500 కోట్ల రూపాయలు మన చంద్రన్న మీకోసం ఖర్చు పెట్టారని సభాముఖంగా తెలుసుకుంటూ, ఇప్పుడు దాదాపు రాత్రి 10 అవుతుంది కానీ ఎవరు కదలలేదు, చాలా ఓపిక. నా ప్రసంగం ఇందనుకో మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ నేను చాలా తెలుసుకుంటున్నాను.